అండి, వెల్కమ్ టు గుంటూరులో గోదావరి ముచ్చట్లు. నేను మీ సునంద. బాగున్నారు అందరూ? ఇవాళ మనం ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామండి. అదేంటంటే, మీరు ఎప్పుడు చూడండి యూట్యూబ్లో, ఇది గోంగూర మిల్ మేకర్ కర్రీ అండి. చాలా చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు హెల్దీగా తినాలనుకునే మంచి రెసిపీ అండి. ఇప్పుడు మనం గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ దీనికి గోంగూర శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే గోంగూరలో బాగా ఇసుకుంటుంది ఉంటుంది కదా. ఫస్ట్ పక్కన కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ గోంగూర కర్రీస్లో ఎక్కువ ఉల్లిపాయ అనేది ఎక్కువ పడుతుందండి మనకి. ఇదిగో మనం ఒక మీడియం సైజు, నేను ఒక 5 to 6 తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయను ఏంటంటే క్రాస్గా కట్ చేయడం వల్ల అవి లేయర్స్ లేయర్స్గా బాగా వస్తాయండి. అప్పుడు మనకి ఉల్లిపాయ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట, అంతా ఒకేలా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల ఏంటంటే లేయర్స్ కనపడుతున్నాయి కదా మనకి, అవి ఒకటి ఒకటి బాగా విడి బాగా ఉంటాయండి. మనం వీటిని కొంచెం ఇదిగో ఇలా ప్రెస్ చేసి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా ప్రెస్ చేస్తే లేయర్స్ అనేవి వేటి అంతటా అవి బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతుంది ఆ ఉల్లిపాయ అనేది. దీంట్లో ఆబ్వియస్గా పచ్చిమిరపకాయలు కూడా చాలా ఎక్కువ పడతాయండి, ఎందుకంటే గోంగూర పులుపు కదా. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని అందులో మనం ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలండి, మగ్గేదాకా ఫ్రై చేయాలి ఉల్లిపాయని. ఈలోపు మనం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలండి, గోంగూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాయి, నూనెలో వేసేసుకోవాలి. రెండు కలిపి బాగా మగ్గనివ్వాలి. ఇలాగే ముందు మనం మిల్ మేకర్ను కూడా శుభ్రంగా మామూలు వాటర్లో నానబెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇది వచ్చేసారా నానబెట్టి చూడండి ఎంత పెద్దగా అయినాయో, చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్రిస్టల్ సాల్టే వాడతానండి, క్రిస్టల్ సాల్ట్ అండ్ ఇదిగో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి ఇవన్నీ. ఉల్లిపాయల్లో మనం ఏంటంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. మగ్గిన తర్వాత ఇవన్నీ మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుని ఆ మిల్ మేకర్ వేసేస్తే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. వాటర్ అన్నీ తీసేసి వేసేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇంకొంచెం కూడా పడుతుంది, నేను కర్రీ అయిన తర్వాత లాస్ట్లో అనుకున్నాను ఇంకొంచెం ఉంటే బాగుందని. మీరు చేసుకున్నప్పుడు కొంచెం వేసుకోండి. ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి. అలా కలపడం వల్ల ఏంటంటే మొత్తం ఆ మసాలా అనేది అంత మిల్ మేకర్కి కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అండి. ఈ గోంగూరలో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. తెల్ల గోంగూర అనేది కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది, ఎర్ర గోంగూర బాగా పుల్లగా ఉంటుందండి. ఇదైతే ఎర్ర గోంగూరని, నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. గోంగూర అదంతా మగ్గిన తర్వాత గోంగూర కూడా అందులో వేసేసుకుని మనం తిప్పకుండా మామూలుగా ఒక లిడ్ పెట్టేసుకుంటే దానిపైన అదే ఒక 2 మినిట్స్లో బాగా మెత్తగా అయిపోతుందండి గోంగూర. అది వేసిన వెంటనే కొంచెం మనం ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుంటే మగ్గిపోతుందండి. చూసారా ఎలా మెత్తబడిపోయిందో, ఆకుకూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి కర్రీలో, మొత్తం అంతా దాని అంతటా అదే మగ్గిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం అన్ని టేస్ట్లో ఒకసారి అడ్జస్ట్ అయినాయో లేదో కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. నాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది అన్ని పచ్చిమిరపకాయలు వేసిన, అందుకని నేను మామూలు వంటలో యూజ్ చేసే కారం కూడా కొంచెం వేస్తున్నాను. వేసి బాగా తిప్పుకోవాలండి దాంట్లో కొంచెం. చూసారా ఎలా మగ్గుతుందో, మూత పెట్టి మనం అలా ఉంచినప్పుడు ఆవిరికి అది మగ్గిపోతుందండి. అంతే మనకి వేడి వేడిగా మిల్ మేకర్ గోంగూర కర్రీ అండి. చాలా చాలా బాగుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. వెంటనే మనం డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్టే
చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.